హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో మనకు రాబోయే చంద్రగ్రహణం గురించి మన ఛానల్లో నియమాల గురించి కూడా వీడియోస్ అనేవి ఉన్నాయండి అయినా కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు చంద్రగ్రహణం అనేది అసలు కరెక్ట్గా మనం ఏ సమయానికి పాటించాలక్క అనేసి అడుగుతూ ఉన్నారు సో మనకు ఆంధ్రాలో చంద్రగ్రహణం అనేది ఏ టైంకి పాటించాలి అనేసి కూడా కొంతమంది కామెంట్ అనేది చేస్తూ ఉన్నారండి సో మనకు ఓవరాల్గా మన వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి ఓవరాల్ టైమింగ్ అంటే మనకు చంద్రగ్రహణం అనేది ఏర్పడేది నవంబర్ ఎనిమిదవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి మొదలై సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు కూడా మనకు సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది అయితే మనకు ఆంధ్రాలో అంటే మనకి ఏంటంటే ఓవరాల్గా ఇండియాలో ఈ టైం సో ఆంధ్రాలో మనకు మధ్యాహ్నం రెండు అంటే ఆ టైంలో మనకు సూర్యాస్తమ అనేది అవ్వదు సో సూర్యుడు అనేవాళ్ళు ఉంటారు కాబట్టి మనకు చంద్రగ్రహణం అనేది కనిపించదు సో మనకు కనిపించే సమయం ఏంటి అంటే సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మనకు చంద్రగ్రహణం అనేది కనిపిస్తుంది అంటే మనం చూడగలం అనమాట సో అందువల్ల మనం ఏంటి అంటే ఐదు గంటల నుంచి మీరు పాటిస్తే సరిపోతుందండి సో ఎందుకు అంటే గ్రహణం అనేది పది నిమిషాలు అటు ఇటుగా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పర్టికులర్గా ఐదు ఇరవై ఏడుకే కాకుండా ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు కూడా మీరు బయటికి రాకుండా ఆ యొక్క గంట సేపు మీరు ఏంటంటే గ్రహణ నియమాలు అనేది పాటిస్తే సరిపోతుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచే మీరు గ్రహణ నియమాలు అనేది పాటించాల్సిన అవసరం ఏమీ లేదండి సో ఎందుకంటే ఆ టైంకి మనకు ఇండియాకి అంత ఎఫెక్ట్ అనేది ఉండదు సో అందువల్ల ఆ యొక్క కిరణాలు అనేది మన మీద పడినా ఎట్లాంటి ప్రమాదం అనేది ఉండదు కాబట్టి గ్రహణం అనేది మనకు పట్టినప్పుడు కనపడేటప్పుడు మాత్రమే మీరు బయటికి రాకుండా ఉంటే సరిపోతుందండి సో మీరు మాక్సిమం ఏంటంటే ఆ మధ్యాహ్నం రెండు నుంచి బయటికి వెళ్ళే పనులు ఏమైనా ఉంటే ఆ రోజు వెళ్ళకండి మధ్యాహ్నం రెండు గంటల నుంచి వెళ్ళొద్దు సాయంత్రం ఏడు వరకు కూడా మీరు వెళ్ళొద్దు పర్టికులర్గా మీరు గదిలో పడుకోవడం అనేది మాత్రం ఐదు గంటల నుంచి ఆరున్నర వరకు చేస్తే సరిపోతుందండి మధ్యాహ్నం నుంచే మీరు తినకుండా తాగకుండా పాటించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు